2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జిల్లాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించింది. చాలా జిల్లాల్లో అనూహ్యంగా గెలిచేసింది. చాలా నియోజకవర్గాల్లో ఊహించని గెలుపు వచ్చేసింది. అందులో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఒక 3 జిల్లాల్లో దారుణంగా దెబ్బతినబోతోంది అనేది ఒక అంతర్గత అంచనా. ఇటీవల అంటే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి రాబోతున్నాయి అనేది నేను ఒక వీడియో దీనికి ముందు రిలీజ్ చేశాను. దాన్ని ఒకసారి చూస్తే ఒక 3 జిల్లాల్లో పర్టికులర్గా ఎక్కువ దెబ్బతింటుందని చెప్తున్నాను కదా. ఆ 3 జిల్లాల లెక్క ఏంటంటే కృష్ణా జిల్లా మొదటిది. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో జరిగిన ఎన్నికల్లో 14 సీట్లు వచ్చాయి. టీడీపీ కేవలం 2 గెలిచింది. గన్నవరం ఇంకా విజయవాడ తూర్పు, అందులో గన్నవరం వంశీ గారు వైసీపీకి మద్దతు పలికారు. సో ఆ 16 సీట్లలో ప్రస్తుతానికి వైసీపీకి 15 మంది ఉన్నట్టే. సో ఈ కృష్ణా జిల్లాలోనే దాదాపుగా సగం సీట్లు కోల్పోబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం అనేది ఒక సర్వే అంతర్గత అంచనా. సో కృష్ణా జిల్లాలో మొత్తం 16 ఉంటే 8-8 ప్రస్తుత బలాలు అన్నట్టయితే చెప్పుకోవచ్చు. ఇక జనసేన పరిస్థితి ఏంటి అనేది, జనసేనకి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈ పొత్తులు లెక్క తేలిన తర్వాత జనసేనకి ఎన్ని రాబోతాయి, వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది వస్తుంది. జనసేన గురించి మనం అప్పుడే క్లారిటీగా చెప్పలేం. అయితే కృష్ణా జిల్లాలో జనసేన కూడా పెడల నియోజకవర్గంలో బలంగా ఉంది, మచిలీపట్నంలో బలంగా ఉంది, అవనిగడ్డలో బలంగా ఉంది, జక్కయ్యపేటలో బలంగా ఉంది. అలాగే విజయవాడలోని నగరంలో 2 నియోజకవర్గాల్లో జనసేన బాగా బలంగా ఉంది. కాబట్టి జనసేన పూర్తిగా గెలవడానికి కావాల్సిన ఓట్లు లేవు, అలాగని తీసి పారేయలేవు, కష్టపడితే గెలుస్తారు. కాబట్టి ఇప్పుడున్న అంచనా ప్రకారం 8-8 రావచ్చు. జనసేన గట్టిగా ట్రై చేస్తే ఒకటి గెలుచుకోవచ్చు, కానీ వాళ్ళు పొత్తులు ఎక్కడున్నాయి కాబట్టి అది వేరే. తర్వాత ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే, కృష్ణా జిల్లా తర్వాత ఉభయ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 13 గెలిచింది, కేవలం 2 మాత్రమే టీడీపీ గెలుచుకుంది, ఉండి పాలకొల్లు. ఇప్పుడు టీడీపీకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7కు మాత్రమే పరిమితం అవ్వబోతోంది అనేది ఒక లెక్క. అంటే ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు కోల్పోతుంది. ఆ 8 టీడీపీకే వస్తాయని చెప్పలేం. ఒక 2-3 జనసేనకు కూడా అవకాశాలు ఉన్నాయి. నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది. సో ఒకవేళ ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లు జనసేన గెలుస్తుంది. ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన సింగిల్గా తాడేపల్లిగూడెంలోనూ నరసాపురంలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 గెలిస్తే జనసేనకు 2 లేదా 3, మిగిలిన టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో పశ్చిమ గోదావరిలో ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి. అంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోతుంది, సగం సీట్లు కోల్పోబోతుంది అనేది స్పష్టం. సో కృష్ణ, పశ్చిమ గోదావరి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిచింది. 1 సీటు జనసేన పార్టీ, 4 టీడీపీ గెలుచుకున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అక్కడ దాదాపుగా 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉన్నది అనేది ఒక లెక్క. సో అందుకే కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి కలిపి 26 సీట్లు డ్యామేజ్ ఉన్నట్టు. అంటే వెనుకబడింది, ఓడిపోతుందని చెప్పలేం, వెనుకబడింది ఇతర పార్టీల బలాలతో పోలిస్తే. సో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ 10 కోల్పోతే 9 సీట్లు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటే, మరి 10 సీట్లు ఎవరికి అవకాశం ఉంది అంటే జనసేన పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఒక 3-4 సీట్లలో చాలా ఖచ్చితంగా ఉంటుంది, మిగిలినవి టీడీపీకి అవకాశాలు ఉంటాయి. జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. అమలాపురం, పిఠాపురం, రాజోలు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గాల్లో జనసేన ఖచ్చితంగా 3 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయి. అంటే టీడీపీ జనసేన పొత్తుంటే జనసేనకు 4-5 ఈ జిల్లాలో ఇస్తే గెలుస్తారు, 2 పార్టీల బలాలు కలిస్తే. ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన కాస్త చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా పోల్ మేనేజ్మెంట్లు అన్నీ చేస్తే ఒక 2-3 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలో, మిగిలినవి టీడీపీకి వస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే ముక్కోన పోటీ జరిగితే మాత్రం అంతిమంగా వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చినట్టు ఈ జిల్లాలో, కానీ వాళ్ళ బలం మాత్రం 10 సీట్లలో తగ్గింది అనేది అర్థం చేసుకోవాలి. సో టీడీపీ జనసేన పొత్తు ఉంటే ఆ లెక్కలు మారిపోతాయి, స్వీప్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లా. సో ఆ పొత్తు ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేం, పొత్తు ఉంటుంది. ఆల్రెడీ 2 పార్టీలు నాయకులు, ప్రధాన నాయకులు చెప్పిన మాటల ప్రకారం పొత్తు ఉంటుంది, కానీ మనం కన్ఫామ్గా పొత్తు అంచనాలను బట్టి ఈ అంచనాలు చెప్పట్లేదు.
ఉన్న అంచనాలు మాత్రమే చెప్తున్నాం. సో ఈ మూడు జిల్లాల్లో ఇలా ఉంది పరిస్థితి. మిగిలిన జిల్లాలు ఏమిటి అనేది ఆ లెక్క మనకు వచ్చిన తర్వాత మన సోర్సుల ద్వారా తీసుకొని మళ్ళీ చెప్తాం. కంటెంట్ నచ్చితే, వీడియోలు వాస్తవానికి దగ్గరలో ఉన్నాయనుకుంటే, మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఈ వీడియో నచ్చకపోయినా ఒక రెండు మూడు వీడియోలు శాంపిల్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చితే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.